హత్య కేసులో నిందితుణ్ణి పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గౌడ సంఘం ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులో కోరపు రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు గౌడ సంఘం ప్రతినిధులు వేములవాడ వంతెన వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న సిఐ అక్కడికి చేరుకుని గౌడ సంఘం ప్రతినిధులతో చర్చించారు. నిందితుణ్ణి పట్టుకొని శిక్ష పడే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిన్న రోజున పుదర్ శ్రీనివాస్ అనే కల్లుగీత కార్మికుడి మీద దౌర్జన్యంగా కోరేపు రాజకుమార్ అనే వ్యక్తి ఏ కుట్ర పెట్టుకున్నాడో ఏమో గానీ మా తోటి కార్మికుని కోల్పోయాం. 51 సంవత్సరాలు మా తోటి వాడే బట్ అన్యాయం జరిగింది. పోలీస్ ఉద్యోగం ఇవాళ అతి హామీ ఇవ్వడం జరిగింది న్యాయం చేస్తామని. అన్యాయం అంటే అది బాధాకరమైన విషయం. మా గౌడ కులానికి కళ్ళు తీసుకొని బతికే కార్మికుల మీద దాడి చేయడం అనేది అన్యాయం అని దాన్ని మేము తీవ్రంగా గౌడ సంఘం నుంచి ఖండిస్తున్నాం. ఇక ముందు చూద్దాం వాణి మీద పిడియక్ కేసు గౌడ చేట కేసు ఓపెన్ చేసి ఇవన్నీ ఊరి నుంచి తరిమి కొట్టాలని సీఐని కోరడం జరిగింది. పోలీస్ అని పెట్టి గౌడీ సీటర్లకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. మీరు ఈ ప్రోత్సాహం వల్ల ఎంతో అమాయకులు బలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు వాళ్ళు కమిషనర్లు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లి పోలీస్ అనేది రద్దు చేయాలి. మా అటువంటి సామాన్య గీత కుటుంబాలకు గీత కార్మిక కుటుంబాలకు ఇటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఆలోచించాలి. నిన్న పట్టపగలు మా కార్మికుని పొట్టలో పెట్టుకున్న కోరపు రాజు సన్నాఫ్ ఇస్తారని తగిన సెక్షన్లు పెట్టి పెట్టి రౌడీ సీటర్ ఓపెన్ చేసి తక్షణమైన సరైన న్యాయం చేకూర్చాలని మాకు న్యాయం చేకూర్చాలని మాకు కోర్టు మీద న్యాయం కోర్టు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. పోలీస్ బలవాల మీద నమ్మకం ఉన్నది. దయచేసి దీన్ని గమనించి మా గీత కార్మికుని ఆత్మశాంతి కలగాలంటే కంపల్సరీ మీరు పీడియా పెట్టి రౌడీ సీటర్ ఓపెన్ చేసి తక్షణమైన రిమాండ్ పంపి న్యాయం చేయాలని మా గౌడ సంఘం తరఫున మా ఎమ్మెల్యే కుల సంఘం తరఫున ప్రత్యేకంగా పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాం.